కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పంచాయతీ సర్పంచ్ పీఠాలు కైవసం కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో తారాస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడో దశ నామినేషన్ల పర్వంలో రెండో రోజు అవనిగడ్డలో మేజర్ పంచాయతీల్లో ఒకటైన నాగాయలంక మండలం బావదేవరపల్లి గ్రామ పంచాయతీలో వివిధ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మండలి ఉదయభాస్కర్ మరియు జనసేన బలపరిచిన అభ్యర్థి ముమ్మారెడ్డి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి ముమ్మారెడ్డి వెంకట సాంబశివరావు తొలి రోజు నామినేషన్ దాఖలు చేశారు. కాగా జిల్లా స్థాయిలో ఈ గ్రామానికంటూ ప్రత్యేక గుర్తింపు కలదు. 2021 పంచాయతీ ఎలక్షన్ లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన జనసేన బలపరిచిన అభ్యర్థి ముమ్మారెడ్డి శ్రీనివాసరావు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మండలి ఉదయభాస్కర్ మాట్లాడుతూ, మా తాతగారి కాలం నుండి సుమారు 50-60 సంవత్సరాలుగా బావదేవరపల్లి సర్పంచ్ గా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎనలేనివని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ తమ హయాంలోనే తీసుకురావడం జరిగిందని, గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మండలి బుద్ధ ప్రసాద్ సౌజన్యంతో గ్రామంలో 70 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తమను విజయపదంలో నడిపిస్తాయని తెలియజేశారు. ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి ఎన్నికల సమరంలో ప్రజా తీర్పు కోసం వేచి చూడాల్సి ఉంది. బావదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను వాళ్ళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ బావదేవరపల్లి గ్రామ పంచాయతీకి ఒక చారిత్రకమైనటువంటి మంచి పేరు, ఇతర గ్రామాలకి ఆదర్శమైన గ్రామం బావదేవరపల్లి గ్రామం. ఇదివరకు గత 70 సంవత్సరాలు వెనక్కెళ్తే ఇక్కడ భోగాది వంశీయులు 26 గ్రామాలకి వాళ్ళు ఇక్కడ తీర్పులు చెప్పడం, ఆ తీర్పుని మొత్తం కూడా శిరసా వేయించడం, ఒక చిన్న గవర్నమెంట్గా పేరొందిన గ్రామం బావదేవరపల్లి గ్రామం. నాగాలంక మండలం బావదేవరపల్లి గ్రామం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి శ్రీనివాసన్ అండి. నేను ఈ గ్రామానికి సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలన చేస్తున్నారు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఈ కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేకుండా ఉంది. ఇవన్నీ కూడా మార్చడానికి ఈసారి నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ సర్పంచ్ పదవికి. ఈ సర్పంచ్ పదవిని నన్ను గెలిపించినట్లయితే ఈ ఊర్లో ఉన్న సమస్యలన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదవిలో తీసుకెళ్తానని. ముఖ్యంగా నాగాయలంక నుంచి బావదేవరపల్లికి వచ్చే మెయిన్ రోడ్డు గతుకులతో ఇక్కడున్న ఓఎన్జీసీ వాళ్ళ వెహికల్స్ తిరిగి రోడ్డు అంతా పాడైపోయి గోతులు గోతులుగా ఉన్నా కూడా ఇక్కడున్న ఆ సంపదను మాత్రం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మాకు కనీసం రోడ్డు కూడా వాళ్ళు వేయకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. నాగాలంక నుంచి బావదేవరపల్లికి రావాలంటే రోడ్డు బాగుంటే 5 నిమిషాల్లో రావాల్సింది, కనీసం అరగంట పడుతుంది. దానివలన వెహికల్స్ పాడైపోవటం కానీ అసలు చాలా ఇబ్బందులు జరుగుతున్నాము. సంపదను తీసుకెళ్తున్నారు కానీ ఆ క్రూడ్ ఆయిల్ అదంతా కూడా రోజుకు ఒక 10 లారీలు క్రూడ్ ఆయిల్ అంతా తవ్వికెళ్తున్నారు కానీ రోడ్లు మాత్రం పట్టించుకోలేకుండా పరిస్థితుల్లో గ్రామంలో చదువుకున్న యువత 60% ఉన్నారు. కానీ ఓఎన్జీసీ తరఫున ఏ ఒక్కరికి కూడా సరైన ఉద్యోగాలు ఏమీ కల్పించలేదు. గ్రామానికి సంబంధించి నేను కానీ గెలిచినట్టే పవన్ కళ్యాణ్ గారిని మా ఊరికి కనీసం ఈ 2-3 సంవత్సరాలు ఒక్కసారైనా తీసుకొచ్చి మా యువతకు అందరికీ ఉద్యోగాలు అన్ని రకాల కల్పిస్తామని చెప్పి, ఇక్కడ మిగిలిపోయిన ఇక్కడ ఏమి సమకూరని డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున బావదేవరపల్లి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నన్ను గెలిపించుకుంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసి అందరికీ మంచి సహకారం అందిస్తానని చెప్పి